వాక్సిన్ల అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఫ్లకార్డులతో అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి నిరసన వ్యక్తం చేశారు. సీఎం బాధ్యత ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, మీటింగ్లు పెట్టడం కాదని, కోవిడ్ వంటి విపత్తులు వచ్చిన సమయంలో బాధ్యత తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటువంటి సీఎం మనకుండడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వానికి అధిపతైనా ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కాదు, లేకపోతే రొటీన్ గా మీటింగ్ పెట్టడం కాదు, సంక్షేమ పథకాలు అందించడం కాదు. ఇది ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి లేకపోయినా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా నిరాటంకంగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే మనకి తెలిసి రావు.